సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది, వక్ఫ్ బోర్డు గురించి చర్చ జరుగుతోంది. ఆల్రెడీ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు, అయితే విపక్షాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడానికి విపక్షాలు పట్టుబట్టి దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. సో ఇప్పట్లో తేలుతుంది ఆ వ్యవహారం. అందరూ ఏమనుకున్నారంటే వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏదైనా జరుగుతుందేమో అనుకున్నారు. లేదు, జరగకూడదు కూడా. ఎందుకంటే ఏదైనా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చేటప్పుడు, ఇంపార్టెంట్ అమెండ్మెంట్, స్పెషలీ మోదీ గవర్నమెంట్కి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ లేనప్పుడు, డెఫినెట్లీ టీడీపీ వైపు నుంచి కానీ జేడీయూ వైపు నుంచి కొంచెం అబ్జెక్షన్ ఉంటుంది. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపించడం అని కొత్తగా, సెలెక్ట్ కమిటీ అంటారు యాక్చువల్లీ దాన్ని, జేపీసీ అని ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. సెలెక్ట్ కమిటీ అంటారు దాన్ని, సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. అన్ని మేజర్ బిల్స్ పంపిస్తారండి, సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. సెలెక్ట్ కమిటీలో పార్టీ రిప్రజెంటేషన్ మీద, పార్టీ స్ట్రెంగ్త్ మీద వాళ్ళు అంత మెంబర్స్ని నామినేట్ చేస్తారు. వాళ్ళు ఒక 20-25 మెంబర్స్ ఉంటారు మొత్తం. వాళ్ళు యూజువలీ చైర్మన్ రూలింగ్ పార్టీ హెడ్ ఉంటారు, సో బీజేపీ ఎవరైనా రూలింగ్ ఆయన ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే ఈ బిల్లు మొత్తం ఈ పార్లమెంటరీ కమిటీకి ఒక సెక్రటరీస్ వాళ్ళు, మినిస్టర్ వాళ్ళందరూ ప్రజెంట్ చేస్తారు, మేము ఇది ఇది చేయబోతున్నాం, దీని పాజిటివ్స్ ఇది, నెగటివ్స్ ఇది, మీరు చెప్పండి మీకేం అబ్జెక్షన్ ఉంది, అదన్నీ నోట్ చేసుకుంటారు. దాని తర్వాత వీళ్ళు చర్చిస్తారు, ఒక డెడ్ లైన్ పెడతారు వీళ్ళకి. అంటే ఇప్పుడు నెక్స్ట్ సెషన్ వచ్చేదాకా, ఇప్పుడు మన మాన్సూన్ సెషన్ అయిపోతుంది, బడ్జెట్ సెషన్ అయిపోతుంది, బడ్జెట్ సెషన్ కాగానే మళ్ళీ వింటర్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఒక నవంబర్ డిసెంబర్లో, అప్పటికెళ్ళి ఈ బిల్లు దాని ఫైనల్ రూపంలో వచ్చి పాస్ అయిపోతుంది. ఒకసారి సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 3/4 మెంబర్స్ అగ్రీ చేశారనుకోండి, 25లో ఒక 20 మంది అగ్రీ చేస్తే ప్రాబ్లం లేదు, అక్కడ ఓటింగ్ ఏం లేదు. కానీ డిసెంట్ నోట్స్ ఇవ్వచ్చు మీరు, అంటే నేను దీనికి ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ టు దిస్ పాయింట్ అని చెప్పి ఎవరైనా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు యూజువల్ ఉంటే వాళ్ళు డిసెంట్ నోట్ ఇస్తారు. కానీ మీరు డిసెంట్ నోట్ పెట్టేటప్పుడు మీరు రీజన్ పెట్టాలి, నాకు నచ్చదని చెప్పలేము, ఎందుకు నచ్చదని కూడా చెప్పాలి, మెన్షన్ చేయాలి, క్లియర్గా మెన్షన్ చేయాలి, లేకుంటే అది ఫ్రివిలస్ అయిపోతుంది. సో ఏమవుతుందంటే ఒకసారి చర్చిన తర్వాత సెలెక్ట్ కమిటీలో, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో, దెన్ ఈ ఆపోజిషన్ పార్టీస్ కూడా ఎక్స్క్యూజ్ లేదు, మాకు తెలియకుండా చేశారు, మా ముందు తీసుకొచ్చి 2 గంటల సేపులో డిబేట్ చేసి పాస్ చేద్దాం అనుకున్నారు, మేము అది అగ్రి చేయము, ఇది చీటింగ్ చేశారు మాతో అని చెప్పి అది చెప్తారు వాళ్ళు. కానీ ఇంత టైం ఇచ్చిన తర్వాత, 2 నెలలు టైం బహుశా ఉంటుంది వాళ్ళ దగ్గర, అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పలేరు, దాని అబ్జెక్షన్ చెప్పలేరు దాన్ని అనమాట. డెఫినెట్గా అది పాస్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ ఎక్కడ మొదలవుతుంది రాజుగారు అంటే 1954 అనుకుంటా, నెహ్రూ గారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు వక్ఫ్ బోర్డ్ యాక్ట్. అది దాని తర్వాత 1994 దీన్ని అమెండ్ చేశారు ఈ యాక్ట్ని, బహుశా ఐ థింక్ నరసింహారావు గవర్నమెంట్ వస్తే 95లో. దాని తర్వాత 2013 జస్ట్ బిఫోర్ తెలిసిపోయింది వీళ్ళకి పోతున్నారు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తెలిసినప్పుడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే ముందు వీళ్ళు ఒక ఈ అమెండ్మెంట్ మళ్ళీ చేశారు 2013లో. 14 ఎలక్షన్ జరిగింది అప్పుడు మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత. దాంట్లో ఏం చేశారంటే వీళ్ళు ఈ చెప్పినట్టు వక్ ప్రాపర్టీస్ గురించి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాంట్లో స్వీపింగ్ అమెండ్మెంట్ ఉండే, అంటే ఒకసారి వక్ బోర్డు ఈ స్థలం మాదనేగానే అది వాళ్ళదైపోతుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి రేపు కాదు ఇది వక్ బోర్డ్ ల్యాండ్ అంటే మీరేం చేయలేరు, మీరు అమ్మలేరు, లోన్ తీసుకోలేరు, మీరు ఏం చేయలేరు దాన్ని. అట్లాంటి ఎట్లా ఇస్తారండి మీరు? అది మొన్న నిన్ననే ఒక జడ్జిమెంట్ నేను ఒక హైకోర్టు లైవ్ టెలికాస్ట్ చూశాను, దాంట్లో రాజస్థాన్ అనుకుంటా బహుశా భరత్పూర్ ఏదో ఫోర్ట్ గురించి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. వాళ్ళు వచ్చి అది ఎంతో పాత ఫోర్ట్, అది రాజ్పూత్ ఆ టైంలో ఉన్న ఫోర్ట్ కిలా అది. ఆ కిలాకి వచ్చి ఇది వక్ఫ్ బోర్డ్ కిలా అంటున్నారు. సో జడ్జి అడిగారు మీరు ఒట్టి చెప్పేస్తే అయిపోతుందా, దానికి ఏమైనా ఒక రీజన్ ఉండాలి కదా. దీని ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ఎందుకు వాడుకుంటారు, ఫస్ట్ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. వక్ఫ్ ఎందుకు వాడుకుంటారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 870,000 ప్రాపర్టీస్ ఉంది వీళ్ళ దగ్గర. ఎక్కువే చెప్తున్నారు యాక్చువల్గా, ఉంటుంది ఇది ఆన్ రికార్డ్, ఆన్ రికార్డ్, ఆన్ రికార్డ్. దీంట్లో మస్జిద్లు ఉండొచ్చు, దర్గాలు ఉండొచ్చు, చిల్లాలు ఉండొచ్చు, చిన్న చిన్న ఏదైనా ఆషూర్ ఖానాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. సో ఎందుకు ఇస్తారు ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే, ఆ టైంలో సపోజ్ ఓ ముస్లిం ఆయన ఉన్న ఆయన దగ్గర 200 ఎకర్లు ఉన్నాయి ల్యాండ్, ల్యాండ్ సీలింగ్ కన్నా ముందు అనుకుందాం, లేకుంటే 100 ఎకర్లు ఉందనుకోండి, ఆయన ఏమంటారు నేను వెళ్ళే ముందు నేను ఒక 5 ఎకర్లు లేకుంటే 10 ఎకర్లు మా వక్ఫ్కి ఇచ్చేస్తున్నాం, మా దేవుడికి ఇచ్చేస్తున్నాం, అల్లాకి ఇచ్చేస్తున్నాం అంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఇద్దరు విట్నెస్ని తీసుకురావాలి, దీనికి రిజిస్ట్రేషన్ లేదు, మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేటట్లు కాదు, ఒట్టిగా పిలిచి ఇద్దరికి చెప్పేస్తారు. దాంట్లో ఒకటి యోజ్ పక్కన మస్జిద్ నుంచి ఉంటాడు, వాళ్ళు చెప్పేసి వాళ్ళు విట్నెస్గా సైన్ చేస్తారు, ఈయన ఇది చెప్పిండు 10 ఎకర్లు అని. సపోజ్ ఈ ముస్లిం పోయిండు అనుకున్న తర్వాత, పోయిన తర్వాత వీళ్ళ కొడుకులు వస్తారు, కూతురు వస్తారు, వాళ్ళు అంటారు ఎవరు చెప్పిండు ఇచ్చిస్తారని చెప్పి, వాళ్ళ నడిమిట్లే కొట్లాడి నడుస్తుంది, బయట వాళ్ళు అక్కర్లేదు.
వాళ్ళంటారు మా నాన్నగారు ఏమి ఇవ్వలేదు, మీరు ఒట్టిగా రాసుకున్నారు ఇట్లా అని చెప్తారు. ప్రూఫ్ లేదు, ఈ విట్నెస్సే కదా ప్రూఫ్. ఆ విట్నెస్ కూడా బతుకుండాలి అప్పుడు, వాడు కూడా పోయింది అనుకో, ఏ ప్రూఫ్ లేదు. సో ఇది ముస్లిం టు ముస్లిం ప్రాపర్టీ. అది కాకుండా హిందూ ప్రాపర్టీస్ మీద కూడా వీళ్ళు చేయబెడుతున్నారు ఇప్పుడు. అది మనం చూస్తాం తమిళనాడులో ఒక పాత గుడి, 3000 సంవత్సరాల పాత గుడికి వచ్చి ఇది వక్ఫ్ ల్యాండ్ అన్నారు. హిందూయిజం ఎప్పుడు మొదలైంది, ఇస్లాం ఎప్పుడు మొదలైంది, క్రిస్టియానిటీ ఎప్పుడు మొదలైంది అందరికి తెలిసిందే. అన్నిటికన్నా పాత రిలీజన్ హిందూయిజంలో వచ్చి మీరు వక్ఫ్ బోర్డ్ ఎట్లయితుంది? అది కాకుండా ఒక మొత్తం విలేజే వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి. గ్రామాలు మన దగ్గర హయాత్ నగర్ వైపు, దిల్షుక్ నగర్ వైపు చాలా మటుకు ల్యాండ్స్ మన పటాకలు కాల్చుకున్నారంటే, మోదీ గారు బిల్ తీసుకొస్తున్నారంటే. అక్కడ మొత్తం డిస్ప్యూట్లో ఉంది, వాళ్ళు అమ్మలేకపోతున్నారు ల్యాండ్, అది వాల్యూ అంతా పడిపోయింది ఆ ల్యాండ్ది అక్కడ. సో దే సీ ప్రాబ్లం అంటే, ఏ ప్రాబ్లంకైనా ఒక లీగల్ ఒక మీకు ఆర్గ్యుమెంట్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఒక ట్రిబ్యునల్ ఉంది, వక్ఫ్ బోర్డు దగ్గర. మీరు ఏ కేసు వేసినా కానీ ట్రిబ్యునల్ దగ్గర వెళ్ళిన తర్వాత ట్రిబ్యునల్ ఒక డిసిషన్ తీసుకుంటే దాన్ని మళ్ళీ మీరు ఛాలెంజ్ చేయాల్సింది హైకోర్టులోనే. మీరు మున్సిపల్ కోర్టుకి వెళ్ళారు, స్టేట్ హైకోర్ట్ చిన్న చిన్న కోర్ట్స్కి లోకల్ కోర్ట్స్కి వెళ్ళారు, డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళాలి మీకు తెలిసి అక్కడ ఫీజు అంత కట్టాలని. దాని తర్వాత సుప్రీంకోర్టు, ఒక సామాన్యుడు అంతవరకు వెళ్ళలేడు. సో వీళ్ళు దాని అడిమిట్లు వీళ్ళే కొట్టేసుకుంటున్నారు. అది అంతే. అన్నిటికీ నేను కేరళలో మలయాళం ఛానల్తో డిబేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అహ్మద్ సార్ అని చెప్పి చాలా సీనియర్ మంచి ఆయన మీడియాలో, ఆయన మాట్లాడుతాయని చెప్పారు. నాకు తెలుసు అక్కడ ఉన్న వర్క్ బోర్డే వాళ్ళు ఉన్న ల్యాండ్ అంతా కొట్టేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, సిటీలో ఉన్న ల్యాండ్లో కూడా ఆల్మోస్ట్ 20,000 ఎకర్లే మిగిలింది ఇక్కడ. ఎంత 75,000 ఎకర్లు ఎంత ఉండే, దాంట్లో 53,000 ఎకర్లు కొట్టేశారంట. ఇప్పుడు దగ్గర ఉండే వర్క్ దగ్గర ఉండే వర్క్ వేలే కొట్టేశారు. వీళ్ళు ఏం చేస్తారు, అది ఫార్మర్ వర్క్ బోర్డ్ సీఈఓ చెప్పిండు, ఇది నేను వారు చెప్పలేదు, ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆయన చెప్పిండు ఇది జరిగిందని. ఇప్పుడు మీరు నేను ఉన్నాం అనుకోండి వర్క్ బోర్డులో, వీఆర్ కెనాట్ బి, బట్ ఇప్పుడు కొత్త బిల్లు అది ప్రొవిజన్ ఇస్తున్నారు నాన్ ముస్లిమ్స్ కూడా రావచ్చు అని చెప్పేసి. నాన్ ముస్లిమ్స్, ఉమెన్ కూడా. ఉమెన్ కూడా, అది వాళ్ళకి ఇంకా కోపం ఉమెన్ అనగానే. అది ఓవైసీ దానికోసం ఇంత మొత్తుకుంటున్నాడు, మీరు కావాలని లేడీస్ని తీసుకొస్తున్నారు, ఉమెన్ తీసుకొస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళిపోతారు. ఎందుకు ఇంత భయం అండి, ముస్లిం లేడీస్ అందరూ బీజేపీ వైపు వెళ్ళిపోతారా? అంటే ముస్లిమ్స్ ఉమెన్కి మోదీ గారు ఏదో ఫేవర్ చేశారని వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ట్రిపుల్ తలాక్ లాంటిది తీసుకొచ్చారు. సో ఈ డిస్ప్యూట్లో బేసిక్లీ ఇప్పుడు చెప్పినట్లా 9,40,000 ఎకర్ల ల్యాండు, 8,00,000 ప్రాపర్టీస్, అంటే ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక ఎకర్ యావరేజ్గా పెట్టుకోవచ్చు మనం. ఓకే, అంత ల్యాండ్ ఉందన్నమాట. ఇది మన డిఫెన్స్ మినిస్ట్రీ, రైల్వేస్, డిఫెన్స్, తర్వాత అన్నిటికంటే బిగ్గెస్ట్ వీల్, తర్వాత చర్చ్. ఈ కానీ మన గుడి ఎక్కడ పోయినాయండి? ఎప్పుడు చెప్తూనే ఉంటాను, గుడిలు మన గుడికి రాజులు, అప్పుడున్న రాజు మహారాజులందరూ గుడికి ఒక కొన్ని ఎకర్లు, వందలాది ఎకర్లు ల్యాండ్ ఇచ్చేది. ఎందుకంటే గుడిలో ఆదాయం ఉండదు ఎక్కువ ఆ టైంలో, అంత పెద్ద డొనేషన్ చేసేటోళ్ళు హుండీలు ఏం లేకుండే అప్పుడు. వీళ్ళేం చేస్తారు, అక్కడి నుంచి వచ్చే పంట ఉంటుంది ఆ ల్యాండ్ నుంచి, ఆ పంట అమ్మేసిన తర్వాత ఆ డబ్బులతోని గుడి అడ్మినిస్ట్రేషన్ నడిపించుకుంటారు. అక్కడ జీతం ఇవ్వడం కానీ పూజల కోసం అని వాడుకుంటారు. కానీ ఓవర్ అ పీరియడ్ టైం మన దేవస్వం బోర్డు కేరళలో, ఇక్కడ ఎండోమెంట్స్ అంటారు దాన్ని, వీళ్ళందరూ కలిసి ఆ ల్యాండ్ అంతా కొట్టేశారు గుడిలో అంతా. ఇప్పుడు గుడికి అసలు ల్యాండే లేదు, చాలా తక్కువ ఉంటుంది. అన్ని ప్లేసులు లీజుకి ఇచ్చేశారు, కాలేజీలు కట్టడానికి ఇచ్చేశారు, హౌసింగ్ కాలనీలు కట్టుకున్నారు, అన్నీ చేశారు. మీరు వర్క్ బోర్డులు ఎందుకు కట్టలేదండి హౌసింగ్ కాలనీలు? పేదవాళ్ళకి కదా కట్టేది, మీరు వాళ్ళు కూడా ఇస్తారు కదా, తీసుకోవచ్చు కదా, ఇవ్వరు, అది ఒక ప్రాబ్లం అన్నమాట. సో ఈ ఉన్న దానికంటే వాల్యూ చూడండి, 1.2 లక్ష కరోడ్ అవును దాని వాల్యూ విలువ. 32 వక్ బోర్డులు ఉన్నాయండి అక్రాస్ ద కంట్రీ. దీనిలో 2 షియాస్ ఉన్నాయి, అది యూపీలో, బీహార్లో ఉంది అది. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే, ఒకసారి నేను చెప్పినట్టు, ఒకసారి వక్ అని చెప్పగానే కథ, వాళ్ళు ఇంకా జెండా పాతే ఇంకా అంత అయిపోయినట్లనే, మీరు ఏం చేయలేరు దాన్ని. సో ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్లీ ఒక ఇష్యూ వచ్చింది బెంగళూరులో, మన బేత్ ద్వారకా, ఎందుకు బెంగళూరు దాకా వెళ్తున్నారు, బేత్ ద్వారకాలో అది కూడా వక్ఫ్ ల్యాండ్ అంటున్నారు. ఆలోచించండి, ద్వారకాకి వెళ్ళి అక్కడ కూడా నేను మా ల్యాండ్ అంటున్నారు. అది కాకుండా ఇది బెంగళూరులో ఈద్గా గ్రౌండ్, అది కూడా మాదని చెప్పేశారు 1850s నుంచి మాదే అంటున్నారు వాళ్ళు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్, అది కూడా మాదే అన్నారు. ఈ కల్కటాలో ఉన్న టాలీగంజ్ క్లబ్, రాయల్ కల్కటా గాల్ఫ్ క్లబ్, వీళ్ళందరూ నాదే అంటున్నారు. ఐటీసీ బెంగళూరులో ఐటీసీ విన్సర్ హోటల్, అది కూడా మా ప్రాపర్టీ అంటారు. ఎవడో పొద్దున్న లేచి ఒకడు వచ్చి వర్క్ బోర్డు నుంచి వచ్చి నోటీస్ ఇచ్చింది బా ల్యాండ్ అంటాడు, ఎవడో రాసిచ్చిండు మాకు. ఇప్పుడు దానికి ఉన్న రికార్డు లేవు, డిజిటైజేషన్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఏమవుతుంది, అట్లాంటి ఒక క్లెయిమ్ వచ్చిన తర్వాత మీరేం చేయలేరు, మీరు డిస్ప్యూట్లో వెళ్ళిపోతారు. సో ఈ ఎక్కడ మొదలైంది ఈ మన వక్ఫ్ అనే కాన్సెప్ట్? మొదలు ఢిల్లీ సుల్తానా టైంలో మొదలైంది. ఈ బయట నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి వచ్చిన రూలర్స్ వచ్చి ఢిల్లీని పరిపాలించడం అప్పుడు మొదలైంది అనమాట. అది అప్పుడు మొహమ్మద్ గోరీ టైం నుంచి మొదలైంది, అది సుల్తాన్ మొహమ్మద్ గోరీ. ఆయన ఏం చేశాడు, సుల్తాన్ జమా మస్జిద్కి విలేజెస్ ఇచ్చేశాడు కొన్ని, అట్లా మొదలైంది అనమాట. అప్పుడు ఉన్న ద యాక్ట్ ప్రకారం దాని పేరు ముసల్మాన్ వక్ యాక్ట్,
1923 బిఫోర్ ఇండిపెండెన్స్ మొదలైంది. దాన్ని పార్లమెంటు రాటిఫై చేసింది 1954లో. దాని తర్వాత నేను చెప్పినాను 1995, దాని తర్వాత 2013. కానీ ఈ ఈ లాస్ అన్నీ వచ్చేదాకా ఈ కంప్లైంట్స్ కూడా ఎక్కువైతూనే పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో, ఇదంతా చంద్రబాబు నాయుడు టైంలో ఖాళీ పడిన జమీన్లో ఇచ్చేశారు. ఇచ్చేసి వాళ్ళు కట్టుకున్నారు, కట్టుకున్న తర్వాత వీళ్ళు లేచారు, లేచి వక్ఫ్ బోర్డు వల్ల అది మా ల్యాండ్, మీరు ఇప్పటిదాకా నిద్రపోతున్నారా, కట్టినప్పుడు ఏం చేశారు, మీరు కట్టినప్పుడు ఏం చేశారు, అది కాకుండా మీద రికార్డ్ చేయమంది, ఎవడో రాసిచ్చిండు, ఎవడో కాగితంలో రాసిండు, డిజిటైజేషన్ లేదు, రిజిస్ట్రేషన్, ఎందుకంటే ఇది రెవెన్యూ ల్యాండ్స్ కాదు. ఈ డిఫరెన్స్ నేను అహ్మద్ సార్ దగ్గర, మలయాళం నాయన దగ్గర అడిగాను, సార్ ఈ గల్ఫ్ కంట్రీస్ ఏమవుతుంది సార్ అని అడిగితే ఆయన చెప్పారంటే అక్కడ గవర్నమెంట్కి వెళ్తుంది ల్యాండ్, అది వక్ఫ్ బోర్డ్ అని కాదు. ఇక్కడ వక్ఫ్ బోర్డు కూడా టెక్నికలీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, కానీ ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ ఆటానమస్ బాడీ. వాళ్ళు ఏం చేయలేరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెడతా కానీ వాడు కూడా ఏం చేయలేడు. యూజువలీ దాని కమిటీ మెంబర్స్ ఎవరు ఉంటారు, అప్పుడున్న పొలిటికల్ పార్టీ ఉంటే వాడు కూర్చోబెడతారు వాళ్ళ మెంబర్స్ని, ఆ మ్యాక్సిమం జమని కొట్టేస్తాడు. వక్ఫ్ బోర్డ్ ఇద్దరు కూర్చొని, మీరు నేను కూర్చొని, అరే నీ చుట్టాలకు ఎంత కావాలి, 40 ఎకర్లు కావాలి, సరే రాసుకో, నువ్వు రాసి తీసుకో, నాకు ఒక 50 ఎకర్లు కావాలి, నేను కూడా రాసి తీసుకో, మన ఇద్దరు సైన్ చేసుకుందాం. ఇది నడుస్తుందన్నమాట. మన దగ్గర ఓల్డ్ సిటీలో చాలా ప్రాపర్టీస్ పోయినాయి ఇట్లని. ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వక్ఫ్ ప్రాపర్టీస్ అంతా కొట్టేశారు, అది వీలే చేసినంతరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.